దేశానికి గర్వకారణమైన మీ అందరికి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెలుగు వెలుగు అని మన ఒక రికగ్నిషన్ అంటే మీకు మిమ్మల్ని చూసి ఈ తరం వారు ఒక స్ఫూర్తి రావాలి, వారు మీ అచీవ్మెంట్స్, మీరు చేసిన కాంట్రిబ్యూషన్ని మీ జీవితం అంతా కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి. యువకులకు ఏ విధంగా అనేక రంగాల్లో మీరు అందరికంటే ముందు నుండి తెలుగు జాతినే మీరు గర్వపడే విధంగా ఒకరు సిఆర్ రావు అయితేమి, మేజర్ అయితేమి, నాగేశ్వరరావు గారు అయితేమి, నారాయణ రెడ్డి గారు అయితేనేమి, బాపు గారు అయితేమి, వారి వారి రంగాలు వారు చేసిన కృషిని, వారు చేసిన వారు అచీవ్ చేసినది నేను ఎవరు కూడా అచీవ్ చేయలేరని నేను అనుకుంటున్నాను. మన యువకులకు ఇటువంటి మన తెలుగు జాతికి గర్వపడే విధంగా చేసిన వారిని చూసి స్ఫూర్తి తెచ్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మనం కళారత్న అవార్డ్స్ తెచ్చుకున్న పెద్దలందరికీ కూడా, వారందరికీ ఇచ్చిన పెద్దలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు ఇక్కడికి విచ్చేసి అవార్డ్స్ తీసుకున్న దానికి మీ కాంట్రిబ్యూషను మన తెలుగు కళలకు, తెలుగు వీటన్నిటికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఒక ప్రత్యేకమైన పాలసీ తీసుకొని రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మన సాంప్రదాయాల్ని, మన ముందర తరాల వారికి ఈ మనం అందించేదానికి మన పండుగలు, సాంప్రదాయాలు, మనం చేయబోయే మన కార్యక్రమాలన్నీ కూడా తెలుగులో, తెలుగు భాషను మనం ఇంకా ముందరికి తీసుకొని పోయడానికి వివిధ దేశాల్లో ఉన్న తెలుగు వారంతా కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఆ కృషి మన రాష్ట్రంలో కూడా జరగాలనే ఉద్దేశంతోనే తెలుగు మహాసభలు కూడా పెట్టడం జరిగింది. ఇది పెద్ద ఎత్తున మరోమారు 76 తర్వాత మరోమారు పెద్ద ఎత్తున ప్రపంచం తెలుగు మహాసభలు మనం తిరుపతిలో పెట్టి మనం ముందరికి తీసుకొని పోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈరోజు అనేక కార్యక్రమాలు మన సంస్కృతి, మన సాంప్రదాయాన్ని కాపాడుకునేదానికి, ముందరు తీసుకొని పోయేదానికి, యువకుల్లో ఒక ఆసక్తి కలిగించేదానికి మనం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడంతా కూడా కంప్యూటర్ యుగము, టీవీ యుగము అయిపోయింది కాబట్టి తెలుగు కళలను కానీ, తెలుగు సాంప్రదాయాలను కానీ ఇవన్నింటిని కూడా మనం రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలియజేస్తుంది. మరోమారు మీరందరూ ఇక్కడికి వచ్చి ప్రభుత్వం మేము మిమ్మల్ని గౌరవించాలనుకున్న దాన్ని స్వీకరించిన దానికి కృతజ్ఞత తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.